హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుద్ధిక బ్లాగ్స్ ఎలా నా ఫ్రెండ్స్ నైతే చాలా బాగున్నాను అదేవిధంగా మీరు కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాం ఎవరైనా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఉన్న బెల్ అయితే క్లిక్ చేయండి నేను వీడియోస్ పెట్టే మీకు అయితే నోటిఫికేషన్ అయితే వస్తుందన్నమాట సో ఈ వీడియో అయితే వచ్చేసి మా అక్క వాళ్ళ ఊరికి వెళ్ళేదానికి అనమాట సో అక్క వాళ్ళకి ఊరికి వెళ్తూ ఉంటే పుట్టి చేతులతో వెళ్ళలేము కదండి సో అందుకే బట్టలు అయితే అనమాట ఇంకా బట్టలు తీసుకున్న తర్వాత ఇంకా ఫ్రూట్స్ తీసుకుందామని చెప్పేసి ఫ్రూట్ షాప్కి అయితే వెళ్ళానండి ఫ్రూట్ షాప్ అంటే ఏం లేదు బండపైన ఉన్నాయన్నమాట అక్కడ దానిమ్మకాయలు జామ పండ్లు తర్వాత వచ్చేసి ఆపిల్ అవి ఉన్నాయన్నమాట మేము ఒక కేజీ గంగిరెనగాయలు ఒక కేజీ జామైతే తీసుకున్నాము ఇంకా తర్వాత మళ్ళీ ఊరికైతే వెళ్ళిపోతూ ఉన్నామండి ఇంకా ఊరికైతే మా మమ్మల్ని తీసుకొని రావడానికి మా పల్లె దగ్గరికి రమ్మని చెప్పాము ఎందుకంటే మేము ఊరికి వెళ్ళే దారిలో విన్న చిక్కువ అనమాట ఇంకా మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ ఊరికి వెళ్తున్నాం అనమాట మా నాన్న ఆటో తీసుకొని వచ్చాడు మమ్మల్ని తీసుకొని వెళ్ళేదానికి సో ఇంకా మేము రెడీగా ముందే రాకముందే పల్లె దగ్గరికి కాల్ చేసాము మా ఎదుగురిలోనే అక్కడికి రానానని చెప్పేసి మేము ఇంటి దగ్గరికి వచ్చేసరికల్లా ఇంకా మా అమ్మ తర్వాత మాకు కుదిరి ఇంకా రెడీ కాలేదండి అక్కడైతే నేను అనమాట మేము మా ఎదుగురికి వెళ్ళి బట్టలు ఫ్రూట్స్ ఇన్ని తీసుకొని వచ్చేసరికి కూడా మీరు రెడీ కాలేదు ఏంటమ్మా అని చెప్తే ఏమ్మా ఇంట్లో పనులు లేవా అవన్నీ చేసి నేను రెడీ సర్కల్లో ఈ టైం అయితే అయిపోయింది అందులో ఈ పాప రెడీ కావట్లేదు అని చెప్పింది అంత బాగా గమనించారంటే మా పాప అయితే లేదండి మా పాప ఊరికి వెళ్ళిపోయింది అనమాట మా అతతో పాటి ఇక సరే అని చెప్పేసి మేము ఆటోకి వెళ్ళి వెళ్ళిపోతూ ఉన్నాము వెళ్ళిపోతూ ఉంటే మధ్యలో మొత్తం అవన్నీ అడ్డు అడ్డు వచ్చాయన్నమాట గుర్రెలు సో మాకు మా ఊర్లో కంటే పక్క ఊర్లో చాలా ఎక్కువ ఉంటాయి వెళ్ళే టైం కల్లా మేము షాపింగ్ అన్నీ వచ్చేటప్పుడు టైం అయితే అయిపోయింది ఫుల్ ఆకలి అవుతుంది అక్కడ శ్రీ అచలానంద ఆశ్రమం అన్నదానం అని కనబడింది సో ఏదో ఒకటి దేవుడి దేవాల కనబడింది అని చెప్పేసి తిందామని చెప్పేసి వెళ్తూ ఉన్నాము అప్పటికి మా నేను వెళ్ళే అప్పటికి నేను వెళ్ళేది సెకండ్ టైం అనమాట మా అక్క వాళ్ళు ఎప్పుడు వెళ్ళలేదండి నేను ఇంతకుముందు ఒకసారి వెళ్ళాను అక్కడికి ఎప్పటికీ అక్కడ నిత్య అన్నదానం జరుగుతూ ఉంటుంది అక్కడైతే వచ్చేసి చిత్రాన్నం వడియాలు వంకాయ పులు పులుసు దొండకాయ తాలింపు పచ్చడి ప్రసాదం అయితే పెట్టారనమాట అంతా తినేసి బయటికి అయితే వచ్చామండి ఏంటబ్బా పేపర్లు అనుకోవద్దండి సో ఈ పేపర్లు అయితే వచ్చేసి అక్కడ మేము తిన్నాం కదండి అక్కడ మేము డబ్బులు కూడా ఇచ్చామనమాట ఊరికే తినడం ఎందుకు అని చెప్పేసి తినచ్చండి మనిషికి ఇవ్వాలనిపిస్తే ఇయ్యచ్చు లేకుంటే లేదు నేను ఒక ఫిఫ్టీ రూపీస్ మా అక్క ఒక ఫిఫ్టీ మా అమ్మ ఒక ఫిఫ్టీ ఇచ్చింది అనమాట సో నేనైతే మా బాబు పేరు చెప్పాను నేను అక్కడ నేమ్స్ అసలు చెప్పలేదు వద్దన్నాను బట్ వాళ్ళు మేము తీసుకోము అట్లా నేమ్స్ చెప్పకుండా అని చెప్పారు సరే చెప్పేసి న్యూస్ పెట్టేసి ఇచ్చేసాను అనమాట నేను నా కొడుకు పేరు చెప్పా మా అక్క మా అక్క కొడుకు పేరు చెప్పింది మా అమ్మ మా అమ్మ పేరు చెప్పుకుందనమాట తినేసి బయటకు వస్తూ ఉంటే మాకు ఎక్కడ షాప్ కనబడింది అండి దండల్ షాపు ఆడవాళ్ళ మనసు ఊరుకుంటుందో దండల్ షాప్ కనబడితే సో దండల్ షాప్లోకి అయితే వెళ్ళాం అనమాట అక్కడ ఎక్కువ వచ్చేసి నల్ల పూసలు ఎక్కువ ఉన్నాయి ఉన్నాయి కానీ పిల్లల చేండ్లు తక్కువ ఉన్నాయి నల్ల పూసలు మోడల్స్ ఎక్కువ ఉన్నాయన్నమాట గోడలకు చుట్టూ ఊరు పెట్టారు సో నేను నాకు కూడా నచ్చింది సో తీసుకుందాం అనుకుంటే మా అమ్మ చెప్పింది అనమాట సింగిల్ పూర్ ఉన్నవి తీసుకోవద్దు అని చెప్పేసి సింగిల్ ఉన్నవి వేసుకోవద్దులే అని చెప్పింది సరేలే అని చెప్పేసి నేను కూడా త్రిబుల్ పొర వచ్చింది తీసుకున్నానండి సో తీసుకొని అక్కడ వేసుకొని చూసుకుంటూ ఉన్నా గోళ్ళు అయితే పక్క పెట్టేసి రోడ్డు అయితే వేసుకొని చూస్తూ ఉన్నాను అనమాట మూడు పొరలు అయితే వచ్చిందండి చాలా అంటే చాలా బాగుంది అనమాట సో అలా అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ అక్క ఊరి అక్క వాళ్ళ అయితే స్టార్ట్ అయిపోతూ ఉన్నాము సో మధ్యలో అయితే మొత్తం వాటరే ఉన్నాయండి వాళ్ళ ఇంటికి వెళ్ళకోకుండా మేము పొలం దగ్గర ఉన్నామంటే సరేలే అని చెప్పేసి మాకు కూడా ప్రశాంతంగా ఉంటుంది పొలం దగ్గర అని చెప్పేసి మేము వెళ్తూ ఉన్నాం అనమాట పొలం దారిలో వెళ్ళేటప్పుడు అక్కడంతా వాటర్ ఉన్నాయి సో ఇంకా వాటర్ వాటర్లో మేమైతే ఫిట్ పట్టుకున్నాం అండి సో పెట్టు పట్టుకుని చేయిన్ దగ్గరికి వెళ్ళాము అది మొత్తం వచ్చేసి అక్కడ పశువులది షెడ్ మాదిరి ఉంది ఇంకా అప్పుడు మేము వెళ్ళిన తర్వాత మమ్మల్ని అయితే చూసేసి మా బాబా ఒక రెండు లీటర్ అల్ది అయితే తెచ్చాడు తెచ్చాడనమాట ఇంకా ఫెంటా అయితే తల ఒక గ్లాసులో వేసుకొని తాగుతూ ఉన్నాము నేనే వాళ్ళందరికీ ఒక గ్లాస్ వేసి వచ్చా నా కూడా వద్దని చెప్పా కానీ తాగని చెప్పారు ఇక్కడైతే వచ్చేసి ఎనుములు అనమాట వీళ్ళకి ఎనుములు చాలా ఉన్నాయండి పాలు కూడా చాలా ఇస్తాయన్నమాట కోళ్ళు ఎనుములు అనేది దండిగా ఉన్నాయి సో ఇంకా అక్కడ మా మమ్మల్ని కూర్చొని ముచ్చట్లు పెడుతూ ఉన్నారు మా అత్త మా అమ్మ అందుకు వాళ్ళత్త అందుకు సో అలా ముచ్చట్లు పెడుతూ ఉంటే వీళ్ళు ఎక్కడికి వెళ్ళే ముచ్చట్లు తప్పవు మా పక్కనే వచ్చేసి ఉంది అన్నమాట సో ఇంకా కాలువ కాలువలో వాటర్ ఉన్నాయి నాకు డౌట్ వచ్చాడు కాని పిల్లలు కాలువ దగ్గరికి వెళ్ళిపోరా అంటే అలవాటు అయిపోయింది ఏమి వెళ్ళిపోరని చెప్పింది ఇంకా అక్కడంతా వచ్చేసి ఒరి పొలం అండి అదంతా వచ్చేసి మక్క వాళ్ళది అనమాట ఒర్ర అయితే వచ్చేసి అప్పుడు ఎక్కువ పత్తి అట్లా వేసేవాళ్ళు బట్ ఇప్పుడు వరి వేస్తున్నారు నన్ను కూడా తాగు తాగంటే నేను కూడా ఒక గ్లాస్ అయితే తాగేసానండి నేను ఫస్ట్ బాబు జలుబు చేస్తుంది వద్దని చె అన్నాను బట్ మళ్ళీ వదిలిపెట్టలేదు అనమాట ఒక గ్లాస్ అయితే తాగేసాను ఇంకా తాగేసిన తర్వాత ఇంకా నాకు నా కొడుకు అసలు ఊరుకున్నట్లేదండి అక్కడ అక్కడికి వెళ్తున్నాడు ఎక్కడికి వెళ్తున్నాడు అదంతా రోత రోతు ఉందనమాట ఎందుకంటే పక్షులు తిరిగే ప్లేస్ కాబట్టి కానీ వాడు ఉండట్లేదు అనమాట ఎన్నిసార్లు తీసుకొచ్చి మంచంలో కూర్చోపెట్టినా కూడా మళ్ళీ అక్కడికి వెళ్తున్నాడు అస్సలు ఈ పచ్చని పొలాలు అలా కోళ్ళు మేకలు నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది బట్ ఉండలేం కదండి మనము ఉండాలనుకున్నాం ఆయన ఇంటి దగ్గరే ఉన్నాడు అని భోజనానికి ఇబ్బంది అయిపోతుంది అని చెప్పేసి నేను ఇంటికి వస్తా అని చెప్పా మా అక్క ఫోర్ డేస్ ఉండండి మళ్ళీ వెళ్ళదులేండి ఏమీ అని చెప్పింది కానీ ఉండాలనిపించలేదు నాకు ఇంకా సరే అని చెప్పేసి పొలంలోకి వెళ్దాము అని చెప్పేసి బయట నుంచే చూసాం కదా పొలం లోపలికి వెళ్దాం అని చెప్పేసి వెళ్తూ ఉన్నానండి మళ్ళీ నాకు ఈ డౌట్ వచ్చింది మధ్యలో కాలు ఉంది కదా సైడ్ సైడ్కి ఎట్లా వెళ్తామంటే అయితే వేస్తాం చూడండి అని చెప్పింది సరే అని చెప్పేసి మేము కూడా బండలు పైన అటువైపుకి వెళ్ళామండి ఇంకా మా అక్క కొడుకు అయితే అల్లరి నా కొడుకు అట్లా ఇట్లా తిరుగుతున్నాడు మా అక్క భయపడుతూ ఉంది వాడు ఎక్కడ కాలువల పడిపోతాడో చెలో అని చెప్పేసి మాకు ఈ పొలాలు అలవాటే ఉన్నాయి కానీ వరి పొలాలు అయితే మాకు తెలియదు అవి పనులు కూడా రావన్నమాట సో దాంట్లో వెళ్ళాలనే నాకు కూడా కొంచెం భయం ఎత్తు ఉంది పైన ఇంకా మా అక్క కూతురు వచ్చేసి ఫోర్ ఫైవ్ టైమ్స్ ఫోర్ ఫైవ్ టైమ్స్ అయితే పడింది అనమాట పొలంలో ఇక్కడైతే వచ్చేసి మొత్తం సొప్పైతే అయితే వేశారండి ఇంకా ఇక్కడైతే నేను అలా సరదాగా పొలంలోకి అయితే వెళ్ళానండి సో నేను పొలంలోకి వెళ్తుంటే నాకు భయం వేస్తూ ఉందనమాట కాలువలకు ఎలా స్లిప్ అయి పడిపోతాను ఏమన్నా జారీ అని చెప్పేసి బట్ జాగ్రత్తగా వెళ్ళాను అనమాట ఇంకా వరి పంట దగ్గర కూడా వెళ్ళానండి అయితే చాలా అంటే చాలా బాగుంది సో చూసారు కదా గ్రీనరీ ఎంత బాగుందో మక్క వాళ్ళ ఇంట్లో సో నిజంగా రైతులు నిజంగా రైతులు పొలాలు వీళ్ళకి ఎనుములు తర్వాత కూళ్ళు అన్నీ ఉన్నాయండి మాకు ఏమి లేనిది సో నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది అనమాట ఈ పొలము ఈ వాతావరణము సో ఇంకా అక్కడే ఉండాలనిపించింది బట్ ఉండలేను ఎందుకంటే ఉండలేము కదా సో నేను అక్కడికి వెళ్ళి అంటే నాకు కూతురు కూడా వచ్చిందనమాట సో మేమిద్దరం కలిసి కొన్ని ఫొటోస్ అయితే దిగాము వరిలో చాలా బాగుందండి బోరైతే వచ్చేసి మొత్తం త్రీ ఎక్రాస్ అనమాట ఈ ఊరి అయితే వచ్చేసి త్రీ ఎక్రాస్ అంటే టూ అండ్ హాఫ్ ఎకరా బొర్రైతే వేశారు ఒక హాఫ్ మన్ మాత్ర అవి పశువులకి ఏమంటారు మేత వేశారనమాట గడ్డి అనమాట అది సొప్ప అంటారు మా ఊర్లో దాన్ని అయితే వచ్చేసి చూసారు కదా ఎంత బాగుందో అక్కడ కనబడుతూనే కూర్చుని అది సో ఇక్కడైతే నేను చిన్నగా నడుచుకుంటూ వచ్చాననమాట ఎక్కడ పడిపోతానో ఏమో అని నాకు చాలా అంటే చాలా భయం అనిపించింది అనమాట ఇంక ఇక్కడైతే వచ్చేసి మా రెండో అక్క అండి ఇప్పుడు మేము వెళ్ళింది ఎక్క దగ్గరికి అనమాట ఇక్కడ చాలాసార్లు మీరు చూసే ఉంటారు అప్పుడు డెలివరీ అయిన టైంలో మా ఇంటి దగ్గర ఉన్నప్పుడు చాలా వీడియోస్ ప్రెగ్నెన్సీ టైం అప్పటి నుంచి తీస్తూనే ఉన్నాం కదా అక్క అయితే వీడియోస్లల్లో ఉందనమాట ఇంకా ఇక్కడ అందరం కూర్చొని సైలెంట్ కూర్చొని ఉన్నాం అనమాట బోర్డు దగ్గర నాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది అలా అందరం కూర్చోవడం కానీ అక్కడ నేనున్నా మా నాన్న మా అమ్మ అయితే లేదు మా పెద్ద అక్క లేదు మా ఫ్యామిలీలో మా పెద్ద వచ్చేసి వీడియో అయితే షూట్ చేస్తుంది మా అమ్మ వచ్చేసి ఇంకా లోపలనే అక్కడ ముచ్చోట్లు పెట్టి ఉందనమాట పొలంలోకి రామ్మ అంటే మీరు పోయి కూర్చోపడినమ్మా నేను రాను అని చెప్పింది సో ఇలా చల్లని వాతావరణానికి ఎంత బాగుందో కదండి సో అలానే అక్కడే ఉండాలనిపించింది బట్ ఉండలేం కదా మనం అసలు ఆ దోమలు తర్వాత ఇప్పుడైతే బాగానే ఉంటుంది నైట్ వచ్చే వచ్చేసి దోమలు అవన్నీ ఉంటాయని చెప్పారనమాట సో ఇంకా అక్కడ మేము ఎందుకు నవ్వుతున్నామంటే మక్క కూతురు అయితే కింద పడిపోయిందనమాట సో ఇక్కడైతే వచ్చేసి అందరం కూర్చొని అయితే ఉన్నామండి సో ఇంకా అక్కడ అందరం మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఉన్నామన్నమాట ఇంకా మా అక్క కూడా నన్ను కూడా చూడు చెప్పింది అంటున్నాడు అనమాట వాడైతే వచ్చేసి నా పిల్లప్పుడు పుట్టాడండి సో అందుకే అట్లా ఉన్నాడు అనమాట ఇంకా అక్కడ మా అక్క కూడా చెప్తుందా అనమాట నేను నైటీ వేసుకున్న వద్దులేండి ఏం కదలెక్క నైటీతోనే మేము చాలా వీడియోలు తీసేది నైటీ వేసుకున్న వల్లే ఎవరు ఉన్నారని చెప్పానన్నమాట నైటీ అంటేనే ఇప్పుడు డ్రెస్సులు చీరల కంటే నైటీ ఎక్కువ ఫేమస్ అయిపోయాం కదా అని చెప్ప ను ఇంకా అక్కడైతే వచ్చేసి మా అక్క కొడుకు లాస్ట్ తోడు అండి బుడ్డోడు వాడి పేరు రఫీర్ అనమాట మా నాన్న ఎత్తుకొని ఉన్నాడు సో వాడిని షూట్ చేస్తుండే మా నాన్న వీడికి షెడ్డి లేదు అంటున్నాడు అనమాట వాళ్ళు నవ్వుకున్నామండి అక్కడ మా అక్క ఉంటుంది షెడ్డి లేదు అంటే లేకోకుండా ఏం మగ పిల్లోడే కదా అని అంటుంది అనమాట ఇంకా మా అక్క అయితే వచ్చి పడాలని చెప్పేసి స్టైల్ స్టైల్గా నిలబడుకుంటూ ఉంది అప్పుడు మా నాన్న అన్నా అన్నాడు అనమాట ఇప్పటికే నాలుగు సార్లు పడాలి ఈ పొలంలో మళ్ళీ కెమరాలు పడాలా మట్టి అందుకు చూపించచ్చు కదా అనమాట సో ఇంకా మా అక్క వీడు కూడా చూపి పాపం ప్రతిసారి అడుగుతున్నాడు అని చెప్తుంది ఇంకా ఇక్కడ మక్కకొతో నేను డ్యాన్స్ వేస్తా నేను డ్యాన్స్ ఇస్తా అంటుందనమాట అసలు నేనేం డ్యాన్స్ చేస్తా ఏందంటే నాకు నాకు ఒకటే సాంగ్ వచ్చినావు ఆ సాంగ్ పెడితే వేస్తా లేకుంటే లేదు అని చెప్తుంది ఇంకా నా కొడుకు అయితే మా నాన్న గుర్చిపెట్టుకున్నాడు చూడండి వీడు ఎక్కడ పోయినా ఏమైనా తీసుకోవడమా కింద పడడమా ఇది తప్ప వీడికి ఏముండదు అక్కడ వచ్చేసి మా అక్క వాళ్ళ మామ అదైతే వచ్చేసి బోరు సో ఇంకా బోరు బోర్లోంచి ఇంకా ఇంకా బోర్ లేకుండా ఇంత పొలం ఉంటే బోర్ లేకుంటే కష్టమే కదండి సో అందుకే బోర్ కూడా ఉందనమాట సో చెట్టు పడుకోమో ఆగుతూ ఉన్నాడు నా మ్యారేజ్ కాలినప్పుడు వెళ్ళినప్పుడు ఇట్లా లేదండి అప్పుడు పత్తి వేశారనమాట అందుకే చాలా అంటే చాలా బాగునింది సో పత్తి వేసినప్పుడు ఇంత ఇంత పచ్చదనంగా లేదనమాట ఖాళీ ప్లేస్ ఎక్కువ ఉండేట్టు అనిపించింది ఇంకా సో ఈ గుడిచి అయితే చూపిద్దామని చెప్పేసి నేను వెళ్తూ ఉన్నానండి సో ఇక్కడైతే వచ్చేసి పొయ్యి అయితే పెట్టుకున్నారు వాళ్ళు ఎందుకు వాటర్ కంచుకునేదానికి అక్క ఎక్కువ ఉండదు అనమాట ఇంటి దగ్గరే ఉంటుంది వాళ్ళ వాళ్ళ మామ ఎక్కువ ఉంటారు ఇక్కడ ఎందుకంటే పొలం దగ్గరనే పశువులకు పొలానికి కాయలు అనమాట ఎందుకంటే నైటమ్స్ నల్ల జీవాలు అలా అంటారు కదండి అవి వచ్చేసి పొలంలో అంత తవ్వేస్తాయని చెప్పేసి వాళ్ళు ఇక్కడే నైట్ పడుకుంటారు అనమాట మళ్ళీ ఇంటికి వెళ్ళి వండుకోవడం రావడం ఎందుకు అని చెప్పేసి ఇలా గుడ్సెలాగైతే వేసుకున్నారండి నాకు చాలా బాగా నచ్చింది అనమాట గుడిసైతే వచ్చేసి ఇదైతే ఇంట్రెస్ట్ అనమాట చుట్టూరు తంతమంది నాటారండి పిల్లలు రోడ్ సైడ్ కిందకి వెళ్ళిపోతారు కాలువలో పడిపోతారని చెప్పేసి చుట్టూరు తంద నాటుకొని అలా పట్ట అయితే వేసుకొని ఉన్నారనమాట పక్కనైతే పశువులకు షెడ్ మాదిరి వేశారు ఇక్కడైతే వీళ్ళు ఇట్లా వేసుకున్నారు అక్కడైతే గంప అయితే కనబడుతుంది కదండి దాని కింద అయితే పావురాలు ఉన్నాయన్నమాట నేను ఓపెన్ చేయలేదు ఎగిరిపోతాయి మళ్ళీ నా మీదకి వస్తారని చెప్పేసి ఇంకా అక్కడైతే బట్టలు పంపు మందు పొలాన్ని కొట్టే మందు పంపు అవి అయితే పెట్టుకున్నారు వాళ్ళ మామ ఐడియా చూడండి బోర్డు కూడా అక్కడే పెట్టాడు అనమాట ఛార్జర్కి అయితే వచ్చేసి అవన్నీ వచ్చేసి వేయిపోయాయి అనమాట పుల్లలింగ ఇక్కడైతే వచ్చేసి రాగి పిండి అండి వీళ్ళు ఎక్కువ సంగడి చేసుకుంటారు నేనే కొంచెమే కొంచెం ఎప్పుడు ఇష్టమైతే చేస్తా లేకుంటేలే వాళ్ళు ప్రతిరోజు డైలీ సంగడి చేసుకుంటారు అనమాట సో ఇక్కడ ఉంది ఇది ఏందబ్బా బియ్యం దాన్ని చూస్తే నిజంగానే అండి అందులో బియ్యము అంగన్వాడీ స్కూల్లో ఇచ్చిన గుడ్లు అంగన్వాడీ వాళ్ళ స్కూల్ వచ్చిన కందిబాళ్ళు పాలు అవైతే పెట్టుకున్నారనమాట ఎందుకంటే బయట ఉంటే కోళ్ళు తర్వాత పిల్లలు అన్ని పాల్గొట్టేస్తారని చెప్పేసి ఇంకా ఎక్కడైతే వచ్చేసి మసాలా అయితే పెట్టుకున్నారండి మాదిరి పెట్టేసి అక్కడ కారము నూనె ధనియాల పొడి తర్వాత ఉప్పు ఇంకా మొత్తం అన్నీ ఉన్నాయన్నమాట ఇంక ఇక్కడైతే వచ్చేసి ఏంది అబ్బాయిది పెరుగు అని చూసాను నేను అక్కడ డబ్బా కానీ అవి పాలండి అవి వచ్చేసి నూనె ఏదైతే కారం పొడి కొన్ని కొన్ని అవసరమై ఉన్నాయండి జస్ట్ అవసరం ఇంటి దగ్గర అన్నీ ఉన్నాయన్నమాట సో మేము ఇంటి దగ్గరికి రండి రండి అంటే మేము వెళ్ళలేదు అవైతే వచ్చేసి నేను ఫస్ట్ నీళ్ళు అనుకున్నా కాదు పాలండి సో పాలైతే వచ్చేసి మేము వస్తామని టీ గంచడానికి అక్కడ పెట్టింది వచ్చేసి అక్కడ ఆవకాయ ఉందనమాట ఇక్కడైతే అన్ని వండింటి పెట్టుకుంటూ ఉంటారు నీళ్ళు కూడా బిందెలకి అయితే పట్టుకొని మూతలు అయితే మోసుకొని పెట్టుకున్నారనమాట మా అక్క అప్పటికి అంటూనే ఉంది ఇంకా ఇంటికి వెళ్ళిపోదాం ఇంటికంటే ఎందుకు లెక్క ఇక్కడే ఉన్నాం మళ్ళీ వెళ్ళిపోవడం మేము ఉండడం అని చెప్పాను అక్కడ అన్ని గోళాల విన్నున్నాయి కింద అయితే రోలు కూడా బుడ్చుకున్నారు చూడండి ఎంత బాగా రోకలి రోలు నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది సో ఇదైతే వచ్చేసి బకెట్ అనమాట అవైతే వచ్చేసి ఇప్పిన బట్టలు అయితే అక్కడ వేసుకుంటారంట ఇవైతే వచ్చేసి మనము చీక్ చెట్టు వింటారు కదండి ఆ ముద్దులతో పెట్టి వాళ్ళ మామ ఒక్కడే గట ఒక్కడే ఇలా టెంట్ మాత్రం వేశాడంట ఐడియా కూడా బాగుంది కదండి పవర్ కూడా రాణించాడనమాట కరెంటు లేకుంటే వేస్ట్ అనమాట అక్కడైతే లైట్ కూడా వెలుగుతుంది చూడండి పైన లైట్ అయితే ఉంది ఇంకా వాళ్ళు ఫ్యాన్ లేకుండా ఎట్లా పడుకున్నారంటే ఇంటి దగ్గర నుంచి టేబుల్ ఫ్యాన్ తెచ్చుకుంటామని చెప్పింది సో అక్కడైతే చార్జర్ పెట్టుకునేదానికి అన్ని వసతులతో చేశాడండి చొన్నీ కట్లుంది కానీ చాలా బాగుంది బట్ కింద అంతా మట్టి మట్టిగానే ఉందనమాట మట్టి అంటే అంత కడుచుకునే మట్టి లేదు గట్టిగానే ఉందండి సో ఏమంటే మా అక్క చెప్తుంది పిల్లలకు అందుకు ఆడుకునేటప్పుడు చిన్న పట్ట మాదిరి వేసేస్తే ఆ పట్టలోనే ఆడుకొని అట్లనే నిద్రపోతూ ఉంటారు లేకుంటే మంచాలు ఉన్నాయి కదా మా అక్క అని చెప్పింది సరే అని చెప్పేసి నేను ఇంకా ఇటు సైడ్ చూపిద్దామని చెప్పి సైడ్ వెళ్తూ ఉన్నా ఇవి చుట్టూరు మాదిరి కట్టారు ఇదంతా ఖాళీ ప్లేస్ అండి ఇక్కడ అక్కడైతే బండి అయితే కనబడింది కదా అవైతే వచ్చేసి ఇంకా సామాన్లు కడుక్కునేదానికంట ఇంకా సరే అని చెప్పేసి మేము అక్కడికి వెళ్ళి చేసేసరికల్లా టీ టైం అయితే అయింది అక్కడ టీ అయితే పెట్టుకో అని చెప్పింది అనమాట ఇంకా అక్కడైతే పాలైతే పోసేసి త్రీ రోసెస్ అనమాట వాళ్ళు కూడా వాడేది మా లాగానే ఇంకా నాకు త్రీ రోసెస్ కాంచడం బాగానే వస్తుంది కదండి బాగానే కాల్స్తాం మా ఇంట్లో బట్ అక్కడ ఏమంటే నేను ఇంటి దగ్గర యాలకలు అల్లం అయితే వేసి చేస్తాం అక్కడ జస్ట్ ఈ ఆలకలే ఉన్నాయన్నమాట అల్లం లేదు ఇల్లు కాదు కదండి అన్నీ ఉండేదానికి సో ఇంకైతే కాస్తూ ఉంటే అయితే వస్తుంది మొక్క చెప్తుంది అనమాట సో పొగ రాస్తున్న ఊపు అంటే నేను ఊపు లేకుండా కదా రాలేదంటే అక్కడే ఊపిరి కూడా ఉందని చెప్పింది అప్పుడు మా అక్క అయితే అక్కడ బయటికి వెళ్ళిపోయి మా పెద్దక్క అండి చెప్పింది మళ్ళీ అక్క వస్తుంటే అక్క చెప్పిందని చెప్తున్నాం అనుకోవద్దండి అక్కడ ఇద్దరు అక్కలు ఉన్నారు కదా కన్ఫ్యూజ్ అయితే కావద్దండి సో మా అక్క అయితే వస్తుందనమాట ఇంకా కాగలేదా టీ అంటే అసలు ఈ టీ అని చెప్పా ఇంకా ప్రతిసారి ప్రతిరోజు నువ్వు పొలం మీదనే చేయాలంటే పొలంలో ఇలా పొయ్యి మీద చేయాలంటే బాగా కష్టపడతామని చెప్పింది అందుకే తల్లి నేను నాకే అలాంటి పొలాలు లేవు అలాంటి మీకు లేవు అంటే బరుగొడ్డు లేవని చెప్పా బట్ వాటి వల్ల వాటి వల్ల ఉన్న లాభం నీకేం తెలుసా అని చెప్పింది నిజమే అండి చేసుకున్నంత వరకు చేస్తే ఓపిక ఉంటే వాటిలో ఉన్నంత లాభం వేటిలో లేదనమాట సో ఇంకా ఇక్కడైతే వచ్చేసి నేను ప్రింట్ అయితే పెట్టేసి కెమెరా కూర్చున్నానండి మా అక్క చెప్పింది అనమాట ఫస్ట్లో కూర్చొనే లేదు మట్టి అవుతుందని చెప్పేసి ఇప్పుడు కూర్చున్నావే అని ఇంకెంత సేఫ్ అంటే నిలబడుకొని నాకు కాల్ నస్తున్నాయి చెప్పేసి కూర్చున్నా అని చెప్పా సో ఇదైతే శారీ అయితే వచ్చేసి పెళ్ళప్పుడుదే అండి పెళ్ళిసారు ఎప్పుడుదే అనమాట దాని బ్లౌజ్ నాకు పట్టలేదు అందుకే వేరే సాదా బ్లౌజ్ వేసుకున్నాను కానీ శారీ చాలా బాగుంది బ్లౌజ్ ఏం బాగలేదు అని చెప్పేసి సపరేట్ బ్లౌజ్ తెచ్చుకొని చెప్పారు సరే అని ఒక్కసారి ఇలా కట్టుకొని నేను కూడా సపరేట్ బ్లౌజ్ తెచ్చుకొని కుట్టించుకుంటా అని చెప్పాను అనమాట ఇంకా అక్కడైతే వచ్చేసి నేను ఇంకా కొన్ని రీల్స్ ఏమైనా చేద్దాము మార్నింగ్ నుంచి చేయలేదని చెప్పా మా అక్కొచ్చి ఇక్కడికి వచ్చినప్పుడు కూడా నీ రీల్స్ వీడియోస్ అన అని చెప్పింది కాలక్క ప్రతి ఒక్కటి తీస్తున్నాయి కదా నీకైనా మెమొరీ నాకైనా మెమొరీ చూసే వాళ్ళకి కూడా తెలిసేది డైలీ పెట్టే వాళ్ళం పెట్టకుండా వాళ్ళకు కూడా డౌటే కదని చెప్పా అంత అయిపోయింది ఇంటికి వచ్చామండి సో ఇంటికి వచ్చాక సిక్స్ అయితే అయింది మా ఆయన సిక్స్ థర్టీకి వచ్చేసి ఇంకా బ్యాగ్ అయితే సర్దుకున్నాడు నేను అప్పుడు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నా వచ్చేసరిగా బ్యాగ్లో బట్టలు పెట్టుకున్నాడు ఏమబ్బా బ్యాగ్లో బట్టలు పెట్టుకున్నావు ఎక్కడికి వెళ్తున్నావు ఏమి అంటే సో నేనైతే వచ్చేసి ఇంకా వెళ్ళిపోతున్నా నీ గోల తట్టుకోలేక ఎక్కడికోసారికి వెళ్ళిపోతున్నా అని చెప్పిండు ఎక్కడికి వెళ్తున్నావు అంటే నేను చెప్పానని చెప్పాడు బట్ ఏమేమి పెట్టాడు చూద్దాం ఎన్ని బట్టలు పెట్టాడు ఎన్ని రోజులకని చూస్తే ఒక బ్రెస్ బెల్ట్ తర్వాత వచ్చేసి నా రెండు మూడు జతల బట్టలు ఉన్నాయండి ఎక్కడికి వెళ్తున్నామేం చెప్పు అంటే నీ పూర్త తట్టుకోలేక వెళ్ళిపోతున్నాలే రోజు చెప్పాడు అనమాట చాలా ఫీల్ అయ్యానండి బట్ మళ్ళీ బ్యాగ్ చెక్ చేస్తూ ఉంటే నేను అని చెప్పాడు లేదులేదు నేను టూర్కి వెళ్తున్నా అక్కడ కొన్ని కొన్ని బీచ్లు చూడడానికి అయితే వెళ్తున్నాను అని చెప్పాడు సరేలే వెళ్ళేసా అని చెప్పానమాట నేను మా బ్రదర్ వెళ్తున్నాము ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు నువ్వు అన్నాడు ఓకే అని చెప్పా కానీ నా కొడుకు వాళ్ళ నాన్న వెళ్తుంటే అటువైపు ఇటువైపు పట్టుకొని వెళ్తూ ఏడుస్తున్నాడండి అండి అవైతే వచ్చేసి షూస్ వేసుకున్నాడు కొత్తవి అనమాట బట్ బాగున్నాయి అన్నాడు షూస్ అయితే బాగున్నాయి కానీ షార్ట్ మీదకి బాగాలేవు ఫ్యాంటు తర్వాత షర్ట్ మీదకి అయితే బాగుంటాయి అని చెప్పా సరే అయితే రేపు నుంచి అన్నీ పెట్టుకుని ప్యాంటు షర్ట్ లేలే ఇది ఒక్క రోజుకి ఏం కాదులే అని చెప్పేసి అట్లా వేసుకున్నాడు అనమాట ఇంకా బాబు అయితే వచ్చేసి ఏడుస్తున్నాడు వాళ్ళ నాన్న ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు బ్యాగ్ అని చెప్పేసి చుట్టూరు అయితే తిరుగుతూ ఉన్నాడండి ఇంకా వాళ్ళ నాన్న కూడా చెప్పాడనమాట అయితే బయట వరకు తొడుకొని వస్తాం ఇంకా బయట అయితే తర్వాత నువ్వు విన్ని ఇంకా వాడు ఏడుస్తాడు లేకపోతే తొడకపోకుండా అని చెప్పేసి కానీ వాడు చాలా హ్యాపీగా అవుతున్నాడు వాళ్ళ నాన్న ఎక్కడికో వాడిని తీసుకుపోతున్నాడు అని చెప్పేసి కానీ వాళ్ళ నాన్న ఎక్కడ తీసుకోవాలి అండి వాళ్ళ నాన్న ఎక్కడ ఎక్కడెక్కడికో వెళ్తున్నాడు అనమాట బీచ్లకు వాళ్ళని తీసుకొని ఎక్కడ పెట్టేస్తాడు ఆయన వెలిగంగా అయితే అయితే స్టార్ట్ అయిపోయాడు బాబుని అయితే నాకు ఇచ్చేసి సో ఈ వీడియో నచ్చింది అయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ